లక్షల రూపాయలు మేము పెట్టి కొన్నాము అప్పుడు అన్ని పర్మిషన్స్ అన్ని తీసుకున్నాము మేము అందరికీ అన్ని కట్టాము ప్రొసీజర్ ప్రకారమే మేము అంతా తీసుకున్న తర్వాత మీరు వచ్చి ఇవి అక్రమము దీనికి అసలు ఎట్లాంటి అనుమతులు లేవు ఇది కూల్చివేయాల్సిందే ఇవి అక్రమ నిర్మాణాలు అంటూ పూర్తిగా కూల్చివేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ ఎక్కడ కూడా అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు అండ్ పోలీసులు కావచ్చు పూర్తిగా బందోబస్తు నడమనే ఈ కూల్చివేతలన్నీ జరుగుతూ ఉన్నాయి సో అక్రమ లేఅవుట్లు చాలా ఉన్నాయి సిటీలో ఆ అక్రమ లేఅవుట్స్ పైన కూడా మేము దృష్టి సారించాము ఆ లేఅవుట్లు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 600 లేఅవుట్స్ ఉన్నాయి అక్రమంగా లేఅవుట్స్ వాటన్నిటినీ కూడా పూర్తిగా యాక్షన్ తీసుకోబోతున్నామని ఈరోజే వెబ్సైట్లో యాక్చువల్లీ అఫీషియల్గా గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది దగ్గర దగ్గర 600 లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్రమం సో అందులో ప్లాట్లు ఎంతమంది కొన్నారు మరి ఎంతమంది ఆ వివాదానికి సంబంధించి ఇంకొన్ని రోజుల్లో తెలిసే అవకాశం ఉంది ఎందుకంటే ఆ అక్రమ లేఅవుట్స్ పేర్లేంటి వెబ్సైట్లో పూర్తిగా గవర్నమెంట్ అయితే పొందుపరచడం జరిగింది కానీ మనం వెబ్సైట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేసినప్పుడు మాత్రం ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ కావట్లేదు మరి అక్రమ లేఅవుట్స్ ఏంటి ఆ లిస్ట్ ఏంటి ఏ అక్రమ లేఅవుట్స్ ఏ పేర్లు ఉన్నాయి ఏంటి అని చెక్ చేసుకోవాల్సిన అవకాశం కల్పిస్తున్నామని గవర్నమెంట్ చెప్తుంది కానీ ఎక్కడ కూడా ఆ వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు కానీ 600 అక్రమ లేఅవుట్లు అంటే మాటలు కాదు మరి ఎంతమంది లక్షల మంది అక్కడ ఆ లేఅవుట్లలో ప్లాట్లు కొనుంటారు మరి ఆ బాధితులు బయటకు వస్తే మాత్రం ఇంకెంత భయంకరంగా ఉండబోతోందో సిచ్యువేషన్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఎక్కడైతే పర్మిషన్స్ లేని ప్లేసెస్ అండ్ గవర్నమెంట్ ప్లేసెస్ ఏవైతే ఆక్రమణకు గురయ్యాయో వాటన్నిటిపైన కూడా చాలా సీరియస్గా ప్రభుత్వం దృష్టి పెట్టినట్టయితే మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఒకవైపు ఏమో హైడ్రాకు సంబంధించిన కూల్చివేతలు ఒకవైపు జరుగుతున్నాయి అండ్ ఇంకో చోట కూడా ఎక్కడైతే పర్మిషన్స్ లేవో గవర్నమెంట్ వాటిలలో కట్టుకున్నారో వాటన్నిటి మీద కూడా దృష్టి సారించింది ఒక పెద్ద లిస్టే ప్రిపేర్ చేసుకుంది జిహెచ్ఎంసి రంగంలోకి దిగుతోంది ఇంకోవైపు హైడ్రా వ్యవస్థ సపరేట్ వ్యవస్థ అది రంగంలోకి దిగుతోంది సో పూర్తిగా ఆక్రమణలు ఎక్కడెక్కడైతే జరిగాయో వాటన్నిటి మీద కూడా సర్కార్ ఫోకస్డ్గా ఉన్నట్టయితే మనకైతే స్పష్టంగా అర్థమవుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది బాధితులు మాత్రం లబోదిబో అంటున్నా కూడా పూర్తిగా అధికారులు ముందుకే వెళ్తున్నారు పూర్తిగా కూల్చివేతలు అయితే సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఎంత బతిమిలాడినా సరే ఎంత వేడుకున్నా సరే అధికారులు ఎక్కడ కూడా వినట్లేదు వాళ్ళకు పూర్తిగా చూపిస్తున్నారు ఇవి ఆర్డర్స్ సో మీరు కోఆపరేట్ చేయాల్సిందే ఏమైనా ఉంటే లీగల్లీ మీరు ఎక్కడైనా చూసుకోండి బట్ ఇది మాకు వచ్చినటువంటి ఆర్డర్స్ మేమైతే కూల్చివేయబోతున్నామని చాలా స్పష్టంగా చెప్తూ కూల్చివేతలు అయితే చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది